మధురగానం అంటే ఘంటసాల భక్తి పార్యవశ్యంలో ముంచెత్తాలంటే ఘంటసాల పాట జీవితానికి అర్థం పరమార్థం ఘంటసాల భగవద్గీత పాతతరం ప్రేక్షకులు ఘంటసాల రాగాల సెలయేరులో సేద తీరారు ఆ రోజుల్లో ఘంటసాల పాట వినకుండా రోజు గడిచేదే కాదు అంతటి మహత్తు ఆయన గలంలో ఉంది ఘంటసాల చివరి దశలో ఉండగా ఆయన గలాన్ని తలపించే మరో గాయకుడు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు అపర ఘంటసాలగా పేరు తెచ్చుకున్నాడు అతని పాట వింటే ఘంటసాలే పాడుతున్నాడా అని భ్రమ కలిగించేంత జీవం అతని గాత్రంలో ఉంది అతనేవి రామకృష్ణ రామకృష్ణ సినిమా కుటుంబం నుంచి వచ్చిన వారే అతనికి పి సుశీల పిన్ని అవుతుంది ఆమెతో దగ్గరి బంధుత్వం ఉన్నప్పటికీ ఎలాంటి రికమెండేషన్లు సిఫార్సులు లేకుండా కేవలం తన టాలెంట్ తోనే సింగర్గా ఎదిగారు చిన్నతనంలో మంచి సింగర్ అవ్వాలనే కోరిక ఆయనలో బలంగా ఉండేది సంగీతం నృత్యం ఆడపిల్లలు నేర్చుకోవాలి మగపిల్లలు చదువుకొని ఉద్యోగం చేయాలి అనే మనస్తత్వం రామకృష్ణ తండ్రిది తన చెల్లెళ్ళు సంగీతం నేర్చుకుంటూ ఉంటే అతను గమనిస్తూ ఉండేవారు అతనిలోని సంగీత జ్ఞానాన్ని తర్వాత గమనించిన ఆయన తండ్రి నేదనూరి కృష్ణమూర్తి దగ్గర శాస్త్రీయ సంగీతంలోని కొన్ని మెలకువలు నేర్పించారు ఆకాశవాణిలో ప్రసారమయ్యే యువవాణి కార్యక్రమంలో కొన్నాళ్ళు లలితా గీతాలు పాడాడు రామకృష్ణ ఒకసారి అక్కినేని నాగేశ్వరరావు ఆ పాటల్ని వినడం జరిగింది అవి గంటసాల పాడినవే అనుకున్నారు అక్కినేని తర్వాత రామకృష్ణ పాడాడని తెలుసుకొని అతన్ని పిలిపించి నాకు రెండు పాటలు పాడతావా అని అడిగాడు దానికి ఆశ్చర్యపోయిన రామకృష్ణ ఎటూ సమాధానం చెప్పలేకపోయాడు ఒకసారి రామకృష్ణ కాలేజీ నుంచి ఇంటికి వచ్చేసరికి నాగేశ్వరరావు గారు ఫోన్ చేశారని చెల్లెలు చెప్పింది మొదట అతను నమ్మలేదు తర్వాత ఆయన మళ్లీ కబురు చేశారు రామకృష్ణ వెళ్లి కలిశారు దుక్కిపాటి మధుసూదన్ రావు నిర్మిస్తున్న విచిత్ర బంధం సినిమాలో రెండు పాటలు పాడాలని చెప్పారాయన ప్రస్తుతం తనకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని ఇప్పుడు పాడలేనని చెప్పారు రామకృష్ణ అయితే ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాతే రికార్డింగ్ పెట్టుకుందామని అన్నారు అక్కినేని ఆయన అన్నట్టుగానే పరీక్షలు అయిపోయిన వెంటనే ఆ రెండు పాటలు రామకృష్ణతో పాడించి రికార్డ్ చేయించారు అవి వయసే ఒక పూల తోట చిక్కావు చేతిలో చిలకమ్మ ఈ రెండు పాటలు అప్పట్లో చాలా పెద్ద హిట్ అయ్యాయి ఆ రెండు పాట పాటలతో రామకృష్ణ అనే సింగర్ వచ్చాడని ఘంటసాలలాగే పాడుతున్నాడు అని ఇండస్ట్రీకి తెలిసింది అయితే అతని పాటలకు పేరు రావడం అటుంచి విమర్శలు ఎక్కువయ్యాయి రామకృష్ణ ఒరిజినల్ సింగర్ కాదని ఘంటసాలను ఇమిటేట్ చేస్తున్నాడని బాగా ప్రచారం జరిగింది ఘంటసాల ఉండగా ఆయనలా పాడే మరో సింగర్ ఎందుకని రామకృష్ణను విమర్శించారు దాంతో అతనికి అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ముందుకు వచ్చేవారు కాదు రామకృష్ణ గురించి ఘంటసాల కూడా విని ఉన్నారు ఒకసారి అతన్ని పిలిపించి తను పాడిన పాటకి తన ఇష్టమైన పాటను పాడించుకున్నారు ఆ పాటలు విన్న ఘంటసాల నిజంగానే ఆశ్చర్యపోయారు అంత బాగా పాడుతున్నాడు అవకాశాలు ఎందుకు ఇవ్వడం లేదు అని బాధపడ్డారు ఆ తర్వాత ఒక సభలో రామకృష్ణ నా వారసుడు అని ప్రకటించారు అప్పటి వరకు విమర్శించిన వారు కూడా తమ తప్పు తెలుసుకుని రామకృష్ణకు అవకాశాలు ఇవ్వడం మొదలు పెట్టారు అప్పటికే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సింగర్ గా మంచి స్వింగ్ లో ఉన్నారు రామకృష్ణ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత సహజంగానే బాలుకి అవకాశాలు తగ్గాయి ఒక సందర్భంలో బాలు స్వయంగా ఈ విషయాన్ని చెప్పారు ఆ తర్వాత చాలా సినిమాల్లో పాటలు పాడి అంద అందరిని మెప్పించారు రామకృష్ణ ఘంటసాలతో ఆయనకు మంచి అనుబంధం ఉండేది అల్లూరి సీతారామరాజు చిత్రంలోని తెలుగు వీర రేవల దీక్షభూమి సాగర అనే పాట రికార్డు జరుగుతున్నప్పుడు ఆ పాట పూర్తిగా పాడలేకపోయారు ఘంటసాల వెంటనే రామకృష్ణకు ఫోన్ చేసి ఆదినారాయణరావు నన్ను ఇబ్బంది పెట్టిస్తున్నాడ్రా నువ్వు రా ఒక్కసారి అని పిలిపించారు అప్పుడు ఆ పాటలోని కొంత భాగాన్ని రామకృష్ణతో పాడించారు ఆ మరుసటి సంవత్సరమే ఘంటసాల కన్నుమూసారు ఘంటసాల వంటి గొప్ప గాయకులు రామకృష్ణకు తన వారసుడు అని ప్రకటించడమే మామూలు విషయం కాదని అప్పట్లో ఇండస్ట్రీలో అందరూ చెప్పుకునేవాళ్ళు ఆ తర్వాత రామకృష్ణకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు ఆయన కెరియర్ లో రెండు వందల సినిమాల్లో ఐదు వేల పాటలు పాడారు అయితే అందులో తొంభై శాతం హిట్ సాంగ్సే రామకృష్ణ సినిమాల్లో కంటే ప్రైవేట్ సాంగ్సే ఎక్కువ పాడారు కొన్ని వేల భక్తి గీతాలు ఆయన ఆలపించారు జూలై పదహారు రెండు వేల పదిహేనులో క్యాన్సర్ వ్యాధి వచ్చి కన్నుమూశారు రామకృష్ణ